Hi friends, good evening everyone. Welcome back to our channel, Thodukodulu Food and Arts. ఈ రోజు నేను ఏం చూపిస్తున్నానంటే మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ చూపిస్తున్నానండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనకి క్యారెట్స్ కావాలి. ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను. 2 క్యారెట్స్ తీసుకుని మొత్తం నీట్ గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను ముగ్గురికి చూపిస్తున్నాను. సో అందుకనేసి నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను. మీరు ఎంత మందికి చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు క్యారెట్స్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇట్లా పీసెస్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మనం ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నేను 2 క్యారెట్స్ కి 1 బనానా తీసుకున్నానండి. యాక్చువల్ గా నేను ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాను. సో డైట్ లో నేను ఈ రెసిపీ యాడ్ చేసుకున్నాను. మీరు అలా డైట్ చేస్తూ ఈ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఈ స్మూతీ చేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ బనానా వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే 1 బనానా కూడా వేసుకోవచ్చు. ఏమవదండి, నేను పిల్లలకు కూడా చూపిస్తున్నాను. సో అందుకనేసి నేను ఫుల్ హోల్ బనానా ఒకటి వేసేసాను. ఇప్పుడు 2 క్యారెట్స్ కి 1 బనానా తీసుకున్నాను కదా, ఈ క్యారెట్ పీసెస్ ని మెత్తగా ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీలో వేసుకొని చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. ఇది నేను అందరికీ చూపిస్తున్నాను కాబట్టి 1 ఫుల్ గ్లాస్ మిల్క్ బాయిల్ చేసి చల్లార్చి వేసాను. ఇందులో వాటర్ ఏం కలపలేదండి. అదే మనం చేసుకోవాలి డైట్ కి కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బనానా కూడా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ తో 2 స్పూన్స్ షుగర్ వేసాను. ఇది షుగర్ ఎందుకు వేసానంటే నేను పిల్లలకు కూడా కావాలి, కొంచెం టేస్ట్ అయితేనే తాగుతారు అనేసి నేను 2 స్పూన్స్ షుగర్ వేసాను. అండ్ 1 స్పూన్ హనీ వేసుకోవాలి. అదే మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంప్లీట్ గా షుగర్ అయితే అవాయిడ్ చేయండి, ఓన్లీ హనీ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది అండ్ బనానా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ స్వీట్ మనకు సరిపోతుంది. అండ్ ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండి. ఇది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను, అది వేసాను నేను. ఇది మనకి స్కిన్ కి అండ్ హెయిర్ కి కూడా చాలా మంచిదండి. అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా యూస్ అవుతుంది. సో అందుకనేసి నేను ఇది పిల్లలకి ఇష్టపడరు అనేసి నేను వాళ్ళకి విడిగా తీసేసిన తర్వాత నా వరకు నేను 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకున్నాను. మీరు ఇద్దరు ముగ్గురు ఇట్లానే చేసుకోవాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇంకా మనకి స్మూతీ రెడీ అయిపోయినట్టే. నేను మెయిన్ గా చెప్తున్నానండి, మనం వాడాలి డైటింగ్ లో ఉన్నాము డైట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షుగర్ అయితే వేసుకోవద్దు. ఇందులో ఒక్క స్పూన్ హనీ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ స్మూతీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇట్లా సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లానే తాగేయచ్చు. సో ఇది మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ టైం లో తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైం లో అన్నా తీసుకోవచ్చు. అండ్ నైట్ డిన్నర్ ప్లేస్ లో కూడా మీరు హ్యాపీగా తాగేయచ్చు దీన్ని, లేదంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో అయినా తీసుకోవచ్చు మీరు. ఇందులో బనానా యూస్ చేయడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ కడుపు కూడా మనకి చాలా పొట్ట కూడా చాలా ఫిల్లింగ్ గా ఉంటదండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఈ రెసిపీ మాత్రం తప్పకుండా మీరు మీ డైట్ లో చేర్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.